హైదరాబాద్ లోని జియాగూడలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర నగర్ లోని ఓ సోఫా తయారీ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలోనే నివాసం ఉంటున్న శ్రీనివాస్, నాగరాణి దంపతులు, వారి పిల్లలు శివప్రియ, హరిణి గాయపడ్డారు. వీరిలో 10 ఏళ్ల శివప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనలో మరో 6 గాయపడగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. క్షణాల్లోనే 4 అంతస్తుల భవనానికి మంటలు అంటుకోవడంతో లోపల చిక్కుకున్న మరో 20 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్రమాదం జరగడంతో భవన యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.